మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే, చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. చెన్నూరు శనిగకుంట మత్తడి బ్లాస్టింగ్ కేసులో నిందితులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టు చేయకుండా కేసుకు సంబంధం లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. ఎమ్మెల్యే వివేక్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేయడంతో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గాయాలయ్యాయి. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలను పిఎస్కు తరలించారు పోలీసులు. శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఆర్కేశవన్ గన్ వద్ద తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు లాభాల వాటాలో కేవలం 16% మాత్రమే చెల్లించిందని, సింగరేణి నికర లాభాల్లో 33% కార్మికులకు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 6వ తేదీన గోదావరి కనిలో నిరసన దీక్ష చేపడతామని మిర్యాల రాజిరెడ్డి తెలిపారు.